కుటుంబాన్ని కాపాడడానికి వన్ వే చాలా డేరింగ్ గా చెప్తూ ఉంటారు కొన్ని విషయాలు. దట్ నేను ఐ అప్రిషియేట్ వెరీ మచ్. మేము అప్రిషియేట్ చేయడంలో ఏం లేదు, కానీ బట్ ఉన్నట్టు చెప్పడం మంచిది కదా. నిజం చాలా మందికి తెలుసు, కానీ చెప్పే ధైర్యం ఉండదు. చెప్పకపోతే వచ్చే తరం ఉండదు. నేను వచ్చే తరం కోసం ఆలోచించేవాడిని, పనిచేసాను. వన్ ఇయర్ కిడ్తో కూడా మాట్లాడతాను, ఎందుకంటే వచ్చే తరం కావాలి నాకు. చాలా స్పష్టంగా ఉంటాను ఆ విషయం. మనం ఏం లేదు, ఇది శాస్త్రం ఇంతే అని మనం వాళ్ళకి అర్థం చెప్పకుండా చెప్పేస్తే వాళ్ళు డ్రిఫ్ట్ అవే టు అదర్. అది ఆ దోషం వల్ల ఇదంతా అయింది. అవునండి, అదానా దోష దరిద్రో భరేత్ అని ఆ విధంగా మనం చెప్పకపోతే వీళ్ళు అధర్మ పనులు అవుతారు. అది ఆ దోషం మనం చేయకుండా. చాలా సంతోషం అండి. మీరు 100 సార్లు చెప్పారా ఇప్పటికి? లేదు, 80 అండి. 108 చేద్దాం అనుకున్నా, 80 చేశాను. ఈ కరోనా వల్ల కొంచెం అంతరాయం వచ్చింది. ఏదైనా కూడా మనం అనుకుంటే కాదు కదా కదా మరి. తేన వినా తృణాగ్రమపి నా చలతి, గడ్డిపోచ కూడా కదా. మరి ఇప్పుడు మీరు ఈ భగవద్గీతను బుర్రకథ రూపంలో చెప్పారు, అవి యూట్యూబ్లో చూడొచ్చా? యూట్యూబ్లో పెట్టలేదు గురువు గారు. నేను మరి మాకు ఎలా ఏం టెక్నికల్ ఇది లేదు, ఏదో చిన్న చిన్న ఇళ్ళల్లో చిన్న గుళ్ళల్లో చేస్తూ ఉంటాను మోస్ట్లీ. ఇప్పుడు దాని రుచి మాకు ఎలా తెలుస్తుంది అంటే, నేను మన దేవేందర్ గారు చెప్తారు, 2-3 భజనలు ఉన్నాయి. ఆయన ఒక్క పాట పాడితే మనం ఆయన వదలమండి. ఇంకా నేను అనేది శర్మ గారు, ఇప్పుడు ఈ అమృతం మనం పంచక కదా, వాళ్ళు రక్తం పంచుతున్నారు, విషం పంచుతున్నారు. ఇప్పుడు మీరు నా గొంతు విన్నారు కదా, నేను బాగా పాడగలను కదా, ఓ మూల కూర్చుని జపం చేసుకోగలను కదా, మౌనంగా ఉండగలను కదా, మరి నేను ఎందుకు నోరేసుకుని పడాల్సి వస్తుంది? నాకు అవసరం లేదు కదండి అవమానాలు ఇబ్బందులను. నాకేం పేరు అక్కర్లే, డబ్బులు అక్కర్లే, పదవి అక్కర్లే, మరి ఏమీ అక్కర్లేను. నిన్ను అవమానాలు ఎందుకు పొందాలి అంటే అమృతం పంచిపెట్టాలి. ఇక్కడ ఏంటంటే నా ప్రోగ్రామ్ దాదాపు 4:30 దాకా పోతూ ఉంటుంది. సో ఎవరైనా వీడియో స్పెసిఫిక్ గా సౌండ్ క్లారిటీతో తప్పకుండా మీరు చెప్పింది నేను పాటించి, మీరు చెప్పింది 100% కరెక్ట్ నేనండి త్వరలో. ఎందుకంటే మన భారతీయులకి హిందువులకి భోజనం అంటే ఓన్లీ అన్నం కాదు, ఎన్నో రకాల పదార్థాలు. అందులో సౌత్ ఇండియా వాళ్ళం, అందులో తెలుగు వాళ్ళం. భోజనానికి తెలుగువాడు, అన్నానికి తెలుగువాడు, అన్నానికి ఆంధ్రుడు, ఆతిథ్యానికి అరవం అని సామెత. కాబట్టి మనం వెరైటీస్ అనే వాటి, ఇప్పుడు భోజనం అంటే ఈ మిగిలిన మతాల వారికి, మిగిలిన దేశాల వాళ్ళకి ఏదో ఎండిపోయిన మాంసమో పచ్చి మాంసమో తినాలి వాళ్ళు, అది రాక్షస జాతి కాబట్టి. మనకు అలా కాదు కదా, మాయాబజార్ అన్నము పప్పు దప్పలం ఎన్నో 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 ఎన్నో. అలా ఈ అమృత ఆహారాన్ని శరీరానికి ఎలా పెడతామో అలాగా చెవులకి ఆహారం పెట్టాల్సిన మనము, ఆ అమృతం ఎన్ని రకాలుగా వస్తుంది. చందురోవను నే అంద చందమును హృదయ రవిందమున జూచి బ్రహ్మానందమనుభ వించు వారెందరు. మరి ఈ అమృతాన్ని సార్ కట్టండి ఒకసారి శర్మ గారు, ఈ అమృతాన్ని మనం పంచక, మనం ఈ అమృతాన్ని పంచక
ఏమైంది? నడిపేంచున నావా నడిసాందమున దేవా అల్లో అల్లోయ ఆ పక్కనంతా మాయ. సో ఇక్కడ ఇక్కడ మా బాలుగాడు నవ్వించకండి క్షమించండి అంటున్నాడు. అంటే వాడు నవ్వలేని స్థితిలో ఉన్నాడు. నవ్వడం ఇష్టమైనప్పటికీ నవ్వితే కష్టం. ఆ విషయం చెప్తే పరువు నష్టం. అయితే విషయం ఏమిటంటే మనం ఈ అమృతం పంచుదాం. తెలుగువారికే సొంతమైనటువంటి హరికథ, తెలుగువారికే సొంతమైన బుర్రకథ, తెలుగువారికే సొంతమైన అవధానం. ఈ ఇలాంటి మన సొంతాలు అందరి సొంతాలు చేసి ధర్మం అంతం కాకుండా మనం ఓ పంతం పడదాం. దానికోసం ఆశాంతం మనం దీని పరిశీలన చేద్దాం, అది ప్రచారం చేద్దాం. దేవేంద్ర శర్మ గారు ఎంత కష్టపడుతున్నారంటే ఈ విషయంలో ఆయన అసలు నిద్రపోడు, ఒకళ్ళు నిద్రపోనియాడు రాక్షసుడు ఆ విషయంలో. అది ఆ జూమ్ అని ఆ ఏజ్ లో ఒక యూత్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏ విధంగా చేస్తారో అంతకన్నా ఎక్కువగా పాటుపడి ఇవన్నీ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని నేను ఇప్పుడు దేవేంద్ర శర్మ గారు రాక్షసుడు అని ఎందుకన్నా అంటే, రాత్రి 2 వరకు ఆయన మాతో ఉండి మేము ఇక్కడ కనీసం నా శరీరం 4:30 గంటల నిద్రపోతుంది. మేము లేవలేదు. కుక్కర్లో శబ్దాలు, పూజ గంట శబ్దాలు. నేను 11 లోపల వంట చేయిందంటే ఈయన పొద్దున్న 6 అవ్వకుండా 5 అవ్వకుండా మంట పెట్టేసి గంట కొడుతూ 9 లోపల వంట పూర్తి చేసేసారు. నేను పొద్దున్న జలపానం చేస్తూనే ఉంటాను, నీళ్లు తాగుతూ ఉంటాను. ఒక భోజనమే అది సరే అనుకున్నా. నేను చెప్పేది ఏంటంటే వారు 2 ఏళ్ల క్రితం వచ్చే అప్పుడు అంతే, వారే వండి వారే వడ్డిచ్చి. అంటే వారి దగ్గర బోల్డన్ టాలెంట్ ఉంది. అయితే వాస్తవం ఏంటంటే వారు ఒక్కరి దగ్గర చాలామంది దగ్గర టాలెంట్ ఉంది. చాలా దురదృష్టం ఏంటంటే ఈ టాలెంట్ చాలామంది వాళ్ళకు ఉందని తెలియక హనుమంతుడిలాగా అది వ్యర్థమయ్యి ప్రతి పనికిమాలినోడు వచ్చి మన ధర్మాన్ని విమర్శిస్తూ ద్వేషిస్తున్నాడు. వాడికి మన పేరు లేకపోతే బతుకు లేదు. సర్టిఫికెట్లో హిందూ లేకపోతే వాడికి బతుకు లేదు. వాడు మీ దేవుళ్ళు అని మొదలు పెడతాడు. మొన్న ఒక గొర్రె అంటే తెలుసుగా, సార్ గొర్రె అంటే క్రైస్తవుడు అని, గొర్రె అంటే బుర్రలేందని. సో క్రైస్తవుడు అంటే బుర్రలేనాడు, బుర్రలున్నాడు క్రైస్తవుడు కాదు. అయితే ఇంగ్లీష్లో చెప్తుంటాను నేను, ఇఫ్ యూఆర్ ఎ హ్యూమన్ నెవర్ బికమ్ ఎ క్రిస్టియన్. అయితే ఈ గొర్రె నాకు మెసేజ్ పెట్టింది వాట్సాప్లో, ఏ రాధా మనోహర్ నేను క్రిస్టియన్ని, నా పేరు మహేష్, నువ్వు హిందువు అయితే నాకు ఫోన్ చేయి అని పెట్టాడు. నేను రిప్లై ఇచ్చాను, సార్ మహేష్ గారు మీ లుచ్చా బైబిల్లో మహేష్ అని పేరుంటే, సర్టిఫికెట్లో మీరు క్రైస్తవులు అయ్యుంటే, మీ అమ్మా నాన్న పేరు చెప్పుకునే దమ్ముంటే మీరే ఫోన్ చేయండి సూత్తను అన్నాను. వారమైంది ఫోన్ రాదుగా. ఎందుకని, ఈశా మహేష కైలాస వాసాదేవ కరుణించు మమ్మూ దీన బాంధవ. మహేష అనే పేరు ఆ పనికిమాల బైబిల్లో ఎందుకుంటుంది? కాబట్టి ఇలా ప్రతి ఓడు డిక్కీ బలిచి ఏంది ఏదో అంటారే, ఏదో బలిసిన కోడి తొడగొట్టిందంట. అలాగే ఈ గొర్రెలు మాట్లాడుతున్నాయి. వాళ్ళ తాత ముత్తాతలు ఎదవలో అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ దరిద్రం పెరగడానికి కారణం ఎవరు? మీరే. మీరు అమృతం పంచక కదా, మీరు అమృతం పంచితే ఈ దరిద్రం ఎందుకు వస్తుంది? మీరు నమ్మండి, మొన్న ఒంగోలు నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. మీరు నమ్ముతారా? ఆయన ఫోన్ ఎత్తి నాతో స్వామీజీ బాగున్నారా ఏం మాట్లాడలే. ఫోన్ ఎత్తగానే ప్రేమ ముదిత మనస కహో రామరా అని పాడుతూ, స్వామి ఎంత బాపాడారు అంటాడు. అతను పరిచయం చేసుకోడు, నాకు నమస్కారం చెప్పడు, లేకపోతే నన్ను పలకరించడు. అలా ఓలలాడుతూ ఉంటే నేను కూడా అప్పుడే రూమ్లోకి వచ్చాను, నేను కూడా కొంచెం పాడాను.
मात पिता बंधु सक सब ही राम नाम, निराधार को आधार एक राम नाम। ఇలా పాడేసరికి అతను విక్కి విక్కి ఏడ్చేశాడు, విక్కి విక్కి ఏడ్చేశాడు, నేను ఎప్పుడు వినలేదండి ఎంత అమృతాన్ని అని. ఇప్పుడు నేను అనేది అమృతం నా ఒక్కడ దగ్గర ఉందా? మీ దగ్గర లేదా? శర్మగారి దగ్గర లేదా? బాలుగారి దగ్గర లేదా? కాబట్టి ఈ అమృతాన్ని మనం పంచక వాడు వచ్చి మా ఓడి రక్తము సకలము పాపము పరిశుద్ధము నరకము పిండాకుడు అంటాడు. తెల్లారు లేస్తే రక్తం 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 నరకం నరకం తప్ప ఏమన్నా ఉందా నీ దగ్గర? కాబట్టి ఈ రక్త పిశాచులు పోవాలంటే ఒకటే మార్గం, అమృతం పంచడం. అడ్డం వస్తే దంచడం. అంతే సార్. హరే కృష్ణ.